ఓటుకు నోటు కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఏసీబీ అనుబంధ ఛార్జ్ షీట్ లో పలు సంచలనాత్మక అంశాలు బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజం మహానాడులో పడిందని తెలుస్తుంది. ఇందులో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్రా వెంకట వీరయ్య సాగించిన సంభాషణలు, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సంతో సెబాస్టియన్ ఫోన్ ద్వారా చంద్రబాబు మాట్లాడిన సంభాషణ, డీల్ కోసం సెబాస్టియన్ స్టీఫెన్సన్ సాగించిన పూర్తి సంభాషణలను ఏసీబీ కోర్టుకు సమర్పించింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 136 పేజీలతో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్ షీట్ లో అడుగడుగునా చంద్రబాబు పాత్ర ఉన్నట్లు ఏసీబీ స్పష్టం చేసింది. మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్యను ట్రాప్ చేసినట్లు సెబాస్టియన్ ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్యలకు మధ్య జరిగిన సంభాషణ వెల్లడించింది. మహానాడుకు బయలుదేరే ముందే చంద్రబాబు ఇంటిలో సమావేశం ఉందని, అందులో ఎమ్మెల్యేల కొనుగోలుపై చర్చిస్తారని కూడా ఆ సంభాషణ చెబుతుంది. రాజయ్యను ట్రాప్ చేయడానికి గాను ప్రత్యేకంగా వరంగల్ లోని తమ క్రిస్టియన్ సెల్ పని ప్రారంభించినట్టు సండ్రా సంభాషణలో బయటపడింది. ఇక మరో ఇద్దరిలో ఎమ్మెల్యే స్టీఫెన్సన్ అని ఇంకొకరు తనకు తెలియదని తెలిపాడు. May 28 సండ్రా వెంకట వీరయ్య సెబాస్టియన్ మధ్య సాగిన సంభాషణలను ఏసీబీ తన ఛార్జ్ షీట్ లో వివరించింది. ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో A2 ఉన్న సెబాస్టియన్ మాట్లాడాడు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే లాబీయింగ్ లో 50% పని పూర్తయిందని సెబాస్టియన్ సండ్రాకు మెసేజ్ పంపించాడు. దీంతో చంద్రబాబు పాత్రపై స్పష్టమైన ఆధారాలు చిక్కినట్టే అని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ అనుబంధ ఛార్జ్ షీట్ లో ఆ విషయాలను ప్రస్తావించారని సాక్షి ప్రముఖంగా కథనాన్ని ఇచ్చింది.